ప్రారంభమయ్యాయి. అదేవిధంగా విద్యార్థులకు ఆన్లైన్ కష్టాలు మొదలయ్యాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు యూటీఎఫ్ రాష్ట్ర నేత రవిగారు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి రవిగారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకే పరిమితం అయిపోయారు. అసలు మీరేం చెప్తారు, విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు మీరంటారా లేకపోతే ఆఫ్లైన్ క్లాసులే మంచిదంటారా? తరగతి గది ప్రత్యక్ష బోధనకి ఆన్లైన్ విద్య ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదండి. తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులు భౌతికంగా ఇంటరాక్ట్ అవుతూ బోధనాభ్యాస ప్రక్రియ సజావుగా సాగుతుంది. దానికి సప్లిమెంట్గా మాత్రమే ఆన్లైన్ విద్యను ఉపయోగించుకోవాలి. అయితే ఇప్పుడున్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఆన్లైన్ విద్య పేరు చెప్పి ప్రభుత్వం టీవీ ద్వారా బోధిస్తున్న పాఠాలన్నీ కూడా రికార్డెడ్ లెసన్స్, అవి డిజిటల్ లెసన్సే తప్ప ఆన్లైన్ పాఠాలని చెప్పలేం వాడు. ఎందుకంటే ఆన్లైన్ క్లాసుల్లో కూడా ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య ఇంటరాక్షన్ అనేది ఉంటుంది, కానీ ఇందులో ఆ ఇంటరాక్షన్ కూడా ఉండే అవకాశం లేదు. అందుకని ఇప్పుడు రాష్ట్రంలో అమలు జరుగుతున్నది డిజిటల్ విద్య, ఆన్లైన్ విద్య కాదు. అసలు అయినా ప్రైవేట్ పాఠశాలలు కొన్ని ఆన్లైన్ విద్యను కూడా బోధిస్తూ ఉన్నాయి, కానీ అది కూడా విద్యార్థులకు ఆసక్తికరంగా లేదు. కాస్త కాలేజ్ స్థాయి పిల్లలు ఏమన్నా నేర్చుకోగలుగుతున్నారేమో తప్ప స్కూల్ లెవెల్ పిల్లలు, టీనేజర్స్, బిలో టీనేజర్స్ అంతా కూడా ఆన్లైన్ క్లాసుల్లో లాగిన్ అవుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు, లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి వీడియో గేమ్స్ ఇతరత్ర వాటితో టైం పాస్ చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకని ఈరోజు గత 2 సంవత్సరాల కాలంలో 15-16 నెలల నుంచి చూసినప్పుడు మొదటి సంవత్సరం పరీక్షలు లేకుండానే అన్ని క్లాసుల్లో ప్రమోట్ చేశారు, 2వ విద్యా సంవత్సరంలో క్లాసులు లేవు, పరీక్షలు లేవు, అందరినీ ప్రమోట్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం కూడా 1వ తేదీ నుంచి ప్రత్యక్షంగా తరగతులు ప్రారంభిస్తాము, KG-PG అన్ని క్లాసులు ప్రత్యక్షంగా భౌతిక బోధన ప్రారంభిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు సంతోషించాం, స్వాగతించాం. ఎందుకంటే ఇప్పుడైనా సరే పాఠశాలలో విద్యార్థులకి ప్రత్యక్ష బోధన అందుతుందని అనుకున్నాం. మరి అంతలోనే వారంలోనే డెసిషన్ మార్చుకొని కేబినెట్ నిర్ణయాన్ని కూడా కాదనుకుని మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఉపయోగకరం కాదు అనేటువంటిదే మా ఆలోచన. అందుకని మేము చెప్పేది ఏంటంటే పిల్లలందరినీ పిల్లలకి అన్ని క్లాసులు ఒకేసారి ప్రారంభించకపోతే కనీసం హైయర్ క్లాసెస్ ముందు స్టార్ట్ చేయండి. కోవిడ్ ప్రోటోకాల్స్ SOP గైడ్ లైన్స్ పాటించే విధంగా పాఠశాలలో అవసరమైనటువంటి వస్తువులు సమకూర్చండి. ఆ సందర్భంలో అవసరమైతే అకామిడేషన్ సరిపోకపోతే షిఫ్ట్ సిస్టమో లేకపోతే ఆల్టర్నేట్ డేసో పెట్టండి. ఆ రకంగా ప్రత్యక్ష బోధనే అవసరం తప్ప ఆన్లైన్ క్లాసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన దేశానికి మన రాష్ట్రానికి ఉపయోగకరం కాదు అని చెప్పేసి మా అభిప్రాయం. ప్రస్తుతం రవి గారు, అయితే గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే కనుక విద్యార్థులకు కరెంటు సరిగా ఉండట్లేదు, ఒకవేళ కరెంటు ఉన్నా స్మార్ట్ ఫోన్లు కొనే స్తోమత లేక, ఒకవేళ స్మార్ట్ ఫోన్ ఉన్నా కూడా సిగ్నల్స్ అందక, ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దీనిపై మీరేమంటారు? అవునండి, ఈరోజు రాష్ట్రంలో మేము లాస్ట్ ఇయర్ జూన్లో ఒక సర్వే చేసాం, ర్యాండమ్గా 22,500 మంది పేరెంట్స్, 49,000 మంది విద్యార్థుల్ని మేము ఆ సర్వేలో వివరాలు తీసుకున్నాం, వాళ్ళ రెస్పాన్సెస్ తీసుకున్నాం ఫిజికల్గా. సో ఆ వివరాలన్నీ చూసినప్పుడు 60% మంది పేరెంట్స్ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, కానీ అందులో పిల్లలకి ఇచ్చే వెసులుబాటు ఉండి, డేటా కనెక్షన్ ఉండి, నెట్వర్క్ కవరేజ్ ఉన్నటువంటి వాళ్ళు 22% మంది మాత్రమే ఉన్నారు. సో 22% మంది కంటే ఎక్కువ మందికి ఆ ఫోను ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో లేవు. ఆ 22% శాతంలో కూడా కేవలం 11% మంది మాత్రమే పిల్లలకి ఇచ్చే వెసులుబాటు ఉందని చెప్పారు. సో అంటే పిల్లలకి ఇచ్చేవాళ్ళు 11% మంది, అందులో 6-7% మంది మాత్రమే క్లాసులు ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఇవాళ అసలు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అందుబాటులో లేవు, ఉన్న నెట్వర్క్ డేటా కవరేజ్ లేదు, కాబట్టి ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు అవకాశం లేదు. పట్టణ ప్రాంతాల్లో నెట్వర్క్ కవరేజ్ ఉన్నా ప్రైవేట్ స్కూల్స్ కాస్త స్థాయి కలిగిన కార్పొరేట్ పాఠశాలలో ఇంటర్నేషనల్ స్కూల్స్ పిల్లలు అయితే ఆన్లైన్ క్లాసు టీచర్స్ చెప్తున్నారు, ఆన్లైన్ క్లాస్ వింటున్నారేమో, కానీ ఇక మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా అందుబాటులో లేవు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం టీవీల ద్వారా బోధిస్తున్నామని చెప్తున్నా, టీవీల్లో ఈ టీ శాట్ యాప్ ద్వారా బోధిస్తూ ఉన్నారు, అవి అన్ని
టీవీలలో రావటం లేదు. వచ్చిన దగ్గర కూడా పిల్లలంతా కూడా అంత ఆసక్తిగా వినేట్టుగా పాఠాలు ఉండటం లేదు. అందుకని ఈరోజు పిల్లలు వింటున్నారా లేదా అనేది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పరిశీలించాలి. రోజు 50% మంది ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్తున్నారు. పాఠశాలలో పిల్లల్ని గ్రూప్ చేసి ఉపాధ్యాయులు కేటాయించారు. ఉపాధ్యాయులు ఆ పిల్లల తల్లిదండ్రుల ఫోన్కి ఫోన్ చేసి పిల్లలు క్లాస్ వింటున్నారా, ఫలానా రోజు ఫలానా సబ్జెక్టు పాఠం టీవీలో వస్తుంది వింటున్నారా అంటే, మేము పొలంలో ఉన్నాం, మా పిల్లలు ఇంట్లో ఉన్నారు, వాళ్ళు ఇంట్లో టీవీ చూస్తున్నారు వింటున్నారని చెప్పి వీళ్ళు చెప్తే మేము అది రికార్డ్ చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఆ డేటానే ఇవాళ 60% మంది పిల్లలు పాఠాలు వింటున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ లెక్కలు ఇస్తా ఉంది. అంటే 120,000 మందికి అసలు టీవీ అందుబాటులో లేదనేది వాళ్లే చెప్తున్నారు. ఉన్న వాళ్ళలో 60% మంది వింటున్నారని చెప్తున్నారు. కానీ 60% మంది కూడా నిజంగా వింటున్నారా అంటే ప్రత్యక్షంగా చూసింది కానీ చెప్పేది కానీ లేదు. అది కేవలం పేరెంట్స్ ఇచ్చిన రిపోర్టు, టీచర్స్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే చెప్తున్నారు. అందుకని ఇవాళ ఈ ఆన్లైన్ క్లాసెస్ ఏమాత్రం ఉపయోగకరం కాదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు అసలు ఇది రీచ్ కావటం లేదు అనేది మాకున్నటువంటి అభిప్రాయం. ఎస్ రవి గారు, ఇంకో విషయం ఏంటంటే కరోనా దెబ్బతో ఆర్థికంగా చెదుకుపోయిన కుటుంబాల్లోని పిల్లలు కూడా చాలా మంది మనం చూస్తూ ఉన్నాం, బాల కార్మికులుగా మారుతున్న సిచ్యువేషన్. అయితే దీన్ని ఎలా చూడాలంటారు? అలాంటి విద్యార్థులకు కూడా ఆన్లైన్ పాఠాలు సాధ్యం అంటారు? అసలు సాధ్యం కానే కాదండి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పిల్లలు, పేదలు ప్రభుత్వ పాఠశాల మీద ఆధారపడ్డారు, ఉచిత విద్య కోసం వస్తున్నారు. సరే, ఇంకా కొంత పట్టణ ప్రాంతాల్లో అయితే పేదలు కూడా, కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని సరైన వసతి సౌకర్యాలు లేవనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాల కంటే వాళ్ళ పిల్లల ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ పాఠశాలకే పంపుతూ ఉన్నారు. కానీ అక్కడ ఆ ప్రైవేట్ పాఠశాలలు కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలో కానీ చూసినప్పుడు ఈరోజు వాళ్ళు పాఠశాల నడవనప్పుడు చదువు లేదు, పని లేకుండా పిల్లల్ని ఖాళీగా పెట్టుకుంటే వాళ్ళని పోషించడం ఎట్లా అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవాళ అదే పాఠశాలలు నడిస్తే పిల్లల్ని రోజు బడికి పంపిస్తే బడిలో వాళ్ళు మధ్యాహ్న భోజన పథకం ఉంది, అందుకని పౌష్టికాహారం అందుతుంది ప్రతిరోజు. ఇవాళ అసలు ఆ మాత్రం కూడా లేనటువంటి సందర్భంలో పిల్లల్ని కూడా వాళ్ళతో పాటు పనికి తీసుకెళ్తా ఉన్నారు. మరి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల్లో పిల్లలు ఉంటున్నారు, అట్లా వ్యవసాయ సంబంధమైనటువంటి పనుల్లో, కూలి పనుల్లో కావచ్చు, లేకపోతే సొంత వ్యవసాయ క్షేత్రాల్లో పనులు కావచ్చు, ఆ రకంగా ఇవాళ పనులకే పోతా ఉన్నారు. అందుకని ఆహ్వానించకుండానే ఇవాళ బాల కార్మికులుగా మారిపోయేటువంటి పరిస్థితి ఈరోజు విద్యార్థులకు వచ్చింది. అందుకని ముఖ్యంగా 10 ఏళ్లలో పిల్లలు అసలు చదువుకునేటువంటి, ఎందుకంటే 1-2 తరగతులు అసలు ప్రారంభం లేదు, లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ లేదు కాబట్టి 8 ఏళ్లలో పిల్లలంతా కూడా అసలు ఏమీ లేకుండా గాలికి తిరిగే పరిస్థితి. ఆ పైన కాస్త కూస్తూ కాళ్ళు నిక్కునే పిల్లలందరినీ కూడా పశువులు గాయటానికో లేకపోతే పొలాలలో తేలికపాటి పనులు చేయించడానికో వాళ్ళని వెంటబెట్టుకొని తల్లిదండ్రులు పోయేటువంటి పరిస్థితి, ఇంకా కొంత చోట్ల ఉపాధి హామీ కూలి పనులకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి, ఇట్లాంటి దుర్భరమైనటువంటి స్థితి ఈరోజు ఉంది. అందుకని ఈ ఆన్లైన్ పాఠాలు అనేవి ఎట్టి పరిస్థితిలోనూ అనుకూలం కాదు. వీలైనంత తొందరగా ప్రత్యక్ష తరగతులు బోధించాలనేదే టీఎస్యూటీఎఫ్ గా మేము అభిప్రాయపడతాం. ఎస్ రాయ్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి.